కర్నూలు జిల్లా కొసిగిలోని మూడో వార్డులో మారెమ్మ గుడి స్థలం విషయంలో బీసీలకు ఎస్సీలకు భారీ ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై డీఎస్పీ వినోద్ కుమార్, తహసీల్దార్ రుద్రగౌడ్, సీఐ ఎరిశావలి, ఎస్ఐ రాజారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇరు వర్గాల పెద్దలతో డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, మూడో వార్డులో ఎస్సీలకు చెందిన మారెమ్మ గుడి అక్కడే ఉండేదని గుర్తించామన్నారు. మారెమ్మ గుడి పాతది కావడంతో వేరే చోట మారెమ్మ గుడి ఎస్సీలు కట్టుకుంటున్నారని అన్నారు. పాత మారెమ్మ గుడి స్థలం ఖాళీగా ఉండటంతో కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మారెమ్మ గుడి స్థలంలో గుడిసెలు వేసుకున్నారని అన్నారు. మారెమ్మ గుడి స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి రెవెన్యూ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామన్నారు. ఇరు వర్గాలకు చెందిన ఇటు ఏడుగురి మీద అటు ఏడుగురి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టామని అన్నారు. సంఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఇరు వర్గాలకు సమస్యలు ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విచారణలో రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఇరు వర్గాల పెద్ద మనుషులు పాల్గొన్నారు. దాంట్లో దాదాపు 30 సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా కొంతమంది గుడ్డలు ఆల్రెడీ వేసుకున్నారు. వాళ్ళు నాన్ ఎస్సీ పీపుల్ బట్ ఏంటంటే వాళ్ళని అడిగి వేసుకున్నారు కాబట్టి అక్కడేం అబ్జెక్షన్ అయ్యారు. ఇతను వీరారెడ్డి అనే అతను సడన్గా వచ్చి ఇక్కడ గుడ్డ వేసుకుంటే అబ్జెక్షన్ జరిగి ఘర్షణ జరిగింది. దీని మీద కేసు కూడా నమోదు చేసాం. తర్వాత ఈ స్థలం మీద ఎవరు కూడా ఎలాంటి